వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతం నుండి క్లాక్ టవర్ కూడల వరకు భారీ కటౌట్లతో పట్టణాన్ని బ్యానర్లతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడంట, రాజశేఖర్ రెడ్డిని చూసి నీళ్ళ నిరంజన్ పంచగట్టుకొని తిరుగుతుడు. ఇంకో మంత్రి ఉన్నాడు ఈడ, ఆఫ్ ఎక్కువ పుల్లు తక్కువ. ఒక నెన్నుకుంటే దున్నపోతు నెన్నుకుంటే దూడ ఉచితంగా వచ్చినట్టు వాళ్ళ తమ్ముడు వచ్చి మీ భూములు కబ్జాలు చేసుకుంటుంది. ఇవాళ ఈడ అందరినీ బెదిరిస్తుండంట ఆయన, ఇవాళ ఆయన ఈడ అందరినీ బెదిరిస్తుండంట. ఈ పాలమూరు జిల్లా క్లాక్ టవర్ చౌరస్త సాక్షిగా చెప్తున్నా, దున్నపోతును దూడను బందర్ దొడ్డ కట్టేసి ఈ పాలమూరు ప్రజల మీద పెత్తనం చేస్తున్న దున్నపోతును దూడను బందర్ దొడ్డ కట్టేసి కర్రు గాల్చి వాత పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా మిత్రులారా. ఇవాళ ఈ జిల్లా తెలంగాణకు దిక్సూచి అయ్యే అవకాశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక్కొక్కడికి 1,60,000 రూపాయలు ఇవాళ చంద్రశేఖర రావు బాకీ పడ్డాడు. ఆ బాకీ నువ్వు కడతావా, నీ అయ్య కడతాడా, నీ తాత కడతాడా, వాడి ముత్తాత కడతాడా, బిడ్డ బాకీ కడతాడే. మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి రావాలి, మా ఊర్లలోకి రావాలి, లేకపోతే ఊరు బయట పొలిమేరల కార్లనే 3 మీటర్ల గోత తీసి గొంతు కాడికి పాతి పెడతాం బిడ్డ టీఆర్ఎస్ అని ఒక్కనొక్కని. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతోని చెలగాట మాడుతున్న నిన్ను క్షమించే సమస్యనే లేదు. ఇవాళ అంబేద్కర్ గారు ముసుగేసుకొని అంబేద్కర్ గారి పేరు పెట్టినా అని మళ్ళీ మన దగ్గరికి రావాలని దొంగ నాటకం ఆడుతుండో, అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. అదే విధంగా గాడు ఆయన చెప్తుండ్రు రైతుల గురించి, అరే నాయన ఉండ్రా అయ్యా ఉండు తెలుసు, ఎందుకు తొందర పడతావు, ఆవేశపడ ఉండు. సరే సార్ సార్ మంచి 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 మంచి, నువ్వు మళ్ళీ వచ్చి కలు వివరాలు తీసుకుందా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డ నేను, మీరు ఆలోచన చేయండి. మొట్టమొదట ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మన పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా 73 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ దిక్సూచి నిర్ణయించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పాలమూరు బిడ్డకు, మీ బిడ్డకు ఇవాళ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చాడు. ఈ పదవి నాది కాదు, ఈ పదవి మా తాతలు ముత్తాతలు ఇచ్చింది కాదు, ఈ పదవి మీది. ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా, ఈ మైకు తీసుకొని పెద్దల హనుమంతుల పక్కన మన పాలమూరు జిల్లాకు వలసి వస్తే వలస వచ్చిన చంద్రశేఖరరావును మనం ఇక్కడ ఎంపీగా గెలిపించిన ఆ ఏళ్ళ 2010లో కృష్ణానది జలాలు ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే అలంపూరు ప్రజలకు మాట ఇచ్చిండు, బంజారాహిల్స్ నా ఇల్లు అమ్మైనా సరే మునిగిపోయిన అలంపూరు నిర్వాసితులకు నేను ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అదే కాదు, ఎంపీకి గెలిచిన తర్వాత చెప్పాడు, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ పాలమూరు బిడ్డలకే అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లానే తెలంగాణ పునర్నిర్మాణంలో మొట్టమొదటి భాగస్వామి అవుతుంది, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా అని మనకు మాట ఇచ్చాడు. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 2009లో మనం ఎంపీ చేసి మనం గెలిపించి ఢిల్లీలో దానికి తిరిగే చంద్రశేఖర్ రావును ఢిల్లీలో పార్లమెంటుకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఎందుకు పాలమూరు జిల్లాను చంద్రశేఖరరావు అభివృద్ధి చెయ్యలే, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని నేను అడుగుతున్నా. పాలమూరు యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీల విద్యార్థులు చదువుకోవాలని ఇక్కడ యూనివర్సిటీ మనం పెడితే ఇక్కడ 150 మంది చదువు చెప్పాల్సిన
లెక్చరర్స్ టీచర్లు ఉండాల్సిన యూనివర్సిటీలో ఇవాళ 130 ఖాళీలు ఉన్నాయి. కేవలం 20 మంది మాత్రమే ఉపాధ్యాయులు అధ్యాపకులు పాలమూరు యూనివర్సిటీలో ఉన్నారంటే ఈ పాలమూరు జిల్లాను ఎంత నిర్లక్ష్యానికి లోనైందో చంద్రశేఖర్ రావు ఎంత అవమానిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ పాలమూరు జిల్లా నుంచి నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి శ్రీశైలం ప్రాజెక్టును కట్టిన దాంట్లో మన శ్రమ ఉన్నది మన కష్టం ఉన్నది. ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే అది కల్వకుర్తి కావచ్చు, జూరాల కావచ్చు, భీమ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు. ఈరోజు మొదలు పెట్టి అర్థాంతరంగా ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయంలోనే కాంగ్రెస్ పార్టీ కట్టినవి, కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినవి. మరి అట్లాంటి పాలమూరు జిల్లా కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగించిండని అక్కడి నుండి పారిపోయి పాలమూరు ప్రజల దగ్గరకు వచ్చి మన కడుపులో తలకాయ పెట్టి మన కాళ్ళు మొక్కి నీ పాంచెను బిడ్డ పాలమూరు బిడ్డలు నన్ను ఆదుకోవాలంటే 2009లో ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మనం గెలిపించినాం. కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చి అక్కడి ప్రజలకు ఆయన అసలు రంగు తెలిసి ఆయనను బండకేసి కొట్టాలనుకున్నప్పుడు మన పాలమూరు జిల్లాకు వలస వస్తే వలస వచ్చిన చంద్రశేఖర్ రావును మనం ఇక్కడ ఎంపీగా గెలిపించినాం. ఆ ఏళ్ళ 2010లో కృష్ణానది జలాలు ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే అలంపూరు ప్రజలకు మాట ఇచ్చిండు, బంజారాహిల్స్లో నా ఇల్లు అమ్మైనా సరే మునిగిపోయిన అలంపూరు నిర్వాసితులకు నేను ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అదే కాదు, ఎంపీకి గెలిచిన తర్వాత చెప్పాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ పాలమూరు బిడ్డలకే అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లానే తెలంగాణ పునర్నిర్మాణంలో మొట్టమొదటి భాగస్వామి అవుతుంది, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా అని మనకు మాట ఇచ్చాడు. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి, 2009లో మనం ఎంపీ చేసి మనం గెలిపించి ఢిల్లీలో గాలికి తిరిగే చంద్రశేఖర్ రావును ఢిల్లీలో పార్లమెంటుకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఎందుకు పాలమూరు మిత్రులారా ఉన్నారా నాయన మాట్లాడేది అయినాక చెప్పు కానీ సర్వైవ్ చేయాలి. మిత్రులారా ఒక పక్కన కృష్ణానది జలాలు, రెండవ పక్కన తుంగభద్రి నదీ జలాలతో ఈ పాలమూరు నేల తడుస్తుంది. అదేవిధంగా పాలమూరు జిల్లా అంటే గుర్తొచ్చేది ఆనాడు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బూర్గుల రామకృష్ణారావు గారు మన పాలమూరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం నడవడానికి గొప్ప కవిగా ప్రజలకు స్ఫూర్తిని నింపిన సూరవరం ప్రతాపరెడ్డి మన పాలమూరు బిడ్డ. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బిల్లు ఆమోదంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ. వీళ్ళే కాదు దొరల గడీల మీద పోరాటం చేసిన పండుగ సాయన్న మన పాలమూరు బిడ్డ. మల్లు అనంతరాములు, మల్లికార్జున్ గౌడ్ గారు, మహేంద్రనాథ్ గారు మన పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించి ఆనాడు తెలుగు ప్రజలలో పాలమూరు ప్రతిష్టను ఎంతో ముందుకు నడిపించిన బిడ్డలు మన పాలమూరు బిడ్డలు. ఈ పాలమూరు గడ్డ
కష్టాన్ని నమ్ముకున్న గడ్డ ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ మట్టి తవ్వాలన్నా తట్ట పని పార పని మట్టి పని ముంబాయి బొక్కు బావులు దుబాయ్లకు ఎక్కడైనా కష్టజీవి ఉన్నాడంటే పలుగు పాల చేత పట్టేటోడు ఉన్నాడంటే అక్కడ పాలమూరు బిడ్డ ఉన్నట్టే పాలమూరు బిడ్డలు కడితేనే నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తయింది శ్రీశైలం ప్రాజెక్టును కట్టిన దాంట్లో మన శ్రమ ఉన్నది మన కష్టం ఉన్నది ఇయాల ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే అది కల్వకుర్తి కావచ్చు